టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు, నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు, సైబరాబాద్ వంటి గొప్ప నగరాన్ని నిర్మించిన మహానాయకుడు, ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఘనబాబు, 72వ సంవత్సరంలో అడుగుపెడుతున్న మా అందరి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో చేసుకోవడం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. రోజుకి 18 గంటలు పనిచేస్తూ చంద్రబాబు నాయుడు అందరికీ ఆదర్శంగా నిలబడ్డారని ఎమ్మెల్యే ఘనబాబు కొనియాడారు. గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఒక నిత్య శ్రామికుడిగా ఎంత పని ఒత్తిడి ఉన్నా, రోజుకి 18 గంటలు పనిచేస్తున్నా, ఎక్కడ అలసట మనిషిలో కనబడకుండా ఒక ఎగ్జాంపుల్గా ఏ రకమైనటువంటి పని ఒత్తిడి ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఆయన అలసట లేకుండా, ఒత్తిడి లేకుండా ఎప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి విధానం చూసినప్పుడు మా అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఆహార అలవాట్లు కానీ అన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన పనితీరు అనేక ప్రశంసలు పొందినటువంటి ఒకసారి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ హైదరాబాద్లో ఒక సైబరాబాద్ నిర్మాణమే కాకుండా ఒక కొత్త నగరాన్ని హైదరాబాద్కి పరిచయం చేస్తూ ఈ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారి 72 ఏళ్ల ప్రస్థానం చూసేటప్పటికీ ఇప్పటికీ కూడా ఒక నిత్య యవ్వనతో పనిచేసేటువంటి వ్యక్తి ఆయనలో కనబడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటూ అందరినీ కూడా యంత్రాంగాన్ని అందరినీ కూడా కదిలించి ప్రజల పక్షాన్ని ఉండేటట్టుగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమాలు ఇంకా ఉత్సాహంగా ఆయన ముందు ఆరోగ్యంతో ఉండేటట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి